తూర్పుగోదావరి జిల్లా రాజోలులో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా మీ అందరికీ? తెలుసన్నా, పొరపాటున ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారిని క్షమిస్తే రేపొద్దున ఎన్నికలప్పుడు వచ్చి ఈయన ఏం చేస్తాడో తెలుసా? తెలుసన్నా, తెలుసమ్మా, తెలుసన్నా, ఏం చేస్తాడో తెలుసన్నా? చెప్పమంటారా? చెప్పమంటారా తల్లి? చెప్పమంటారన్నా? చెప్పమంటారన్నా? రేపొద్దున ఏం చేస్తాడో తెలుసా? ఇక మీరు చిన్న చిన్న అబద్ధాలకు, చిన్న చిన్న మోసాలకు మీరు నమ్మరు అని బాగా తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నెక్స్ట్ రేపొద్దున జరిగే ఎన్నికల్లో మైకు పట్టుకొని మీ అందరి దగ్గరికి వచ్చి రేపొద్దున ఏం చేస్తారో తెలుసా? ఈసారి చంద్రబాబు నాయుడు గారిని నాకు ఓటేయండి. ఈసారి ఓటేస్తే మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని అంటాడు. నమ్ముతారా? నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా? 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 కేజీ బంగారం నమ్ముతారన్నా? నమ్ముతారా తల్లి? నమ్మరు అని తెలుసు. కేజీ బంగారం చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పినా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? తెలుసా? తెలుసన్నా? కేజీ బంగారానికి బోనస్ అంటాడు. తెలుసా బోనస్? తెలుసన్నా బోనస్ ఏమిటో? బోనస్ ఏమిటి అని అంటే ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తాను అని అంటాడు. నమ్ముతారా? నమ్ముతారన్నా? నమ్ముతారన్నా? నమ్ముతారా తల్లి? కేజీ బంగారం, బెంజ్ కారు నమ్ముతారా? నమ్ముతారన్నా? నమ్ముతారావా? నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా? నమ్ముతారన్నా? నమ్మరు అని తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి మీరు కేజీ బంగారం ఇచ్చినా, బెంజ్ కారు ఇచ్చినా కూడా మీరు ఆయన మాటలు నమ్మరు అని ఆయనకు తెలుసు. తెలుసు కాబట్టి ఏం చేస్తారో తెలుసా? తెలుసా? ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తాడు. ఆ మనిషి మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వస్తాడు. వచ్చి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెడతాడు. నమ్ముతారా? 3,000 డబ్బు, కేజీ బంగారం, బెంజ్ కారు నమ్ముతారన్నా? 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 నమ్ముతారమ్మా? కేజీ బంగారం, బెంజ్ కారు 3,000 డబ్బు. కానీ 3,000 ఆయన డబ్బిస్తే మాత్రం వద్దు అని మాత్రం అనద్దండి. ఆయన 3 అంటే లేదు 5 అనండి. ఆ డబ్బంతా మందే, మన జేబుల్లో నుంచి దోచేసిన సమయాలంతా. కాబట్టి ఆయన 3 అంటే మీరు 5 అనండి. ఆయన 3 అంటే కుదరదు 5 అనండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి అని చెప్పిన మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళను, మోసం చేసే వాళ్ళను బంగాళాఖాతంలో కలిపి పరిస్థితి తీసుకొని రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. లేకపోతే ఈ వ్యవస్థ ఎప్పటికీ కూడా బాగుపడదు. రేపొద్దున దేవుడు దయదలిసి ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపొద్దున దేవుడు దయ వల్ల మీ అందరి చల్లని దీవెన వల్ల
రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమేం చేయబోతా ఉన్నాము అన్నది నవరత్నాలు అని చెప్పి మనం ప్రకటించాం. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని నవరత్నాలని మనం ప్రకటించాం. మనం ప్రకటించిన నవరత్నాలలో అన్ని అంశాలను ఒకేసారి ఒకే మీటింగ్ లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కాబట్టి నవరత్నాల్లోని కొన్ని అంశాలను మాత్రమే ప్రతి మీటింగ్ లోను చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఈరోజు ఈ మీటింగ్ లో నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే అంశాల మీద, ఈరోజు నేను చెప్పబోయే అంశం, ఈరోజు అక్క చెల్లెమ్మల కోసం, మహిళల కోసం మనం చేయబోయే అంశాల మీద కొన్ని అంశాలను నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం ఏం చేయబోతా ఉన్నాము అన్న సంగతి ఈరోజు మీ అందరికీ చెప్తా. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలన మీరంతా చూస్తున్నారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అనంటే, బ్యాంకులు గడపలు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నారు అక్క చెల్లెమ్మలు. బ్యాంకులకు పోతే ఇవాళ బ్యాంకు వాళ్ళు మీరు ఎందుకు వచ్చారు అని అడిగే పరిస్థితిలోకి ఇవాళ ఈ వ్యవస్థ పోయింది. వడ్డీల మీద వడ్డీలు వేసి అక్క చెల్లెమ్మలు ఇవాళ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితిలో ఈ అక్క చెల్లెమ్మలు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. బ్యాంకు వాళ్ళు పంపిస్తా ఉన్న నోటీసులు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్లో అతికిచ్చిపోతా ఉన్నారు డోర్ల మీద. అటువంటి పరిస్థితిలో ఉన్న అక్క చెల్లెమ్మల పరిస్థితిని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే పరిస్థితి, ఇదే అక్క చెల్లెమ్మల పరిస్థితి ఒక్కసారి ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో నాన్నగారి పాలనలో నాన్నగారు ఎప్పుడూ ఒక స్వప్నాన్ని చూస్తూ ఉండేవాడు. నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషం కడపడాలని. అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఇల్లంతా కూడా బాగుంటుంది అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనేవాడు. ఆ అక్క చెల్లెమ్మల అక్క చెల్లెమ్మల ముఖంలో కన్నీరు కనిపిస్తే ఇంటికే అరిస్తామని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాడు. ఆ అక్క చెల్లెమ్మలు లక్షాధికారులు కావాలని, ఆ అక్క చెల్లెమ్మలు తన కాళ్ళ మీద తాను నిలబడే పరిస్థితి రావాలని, ఆ అక్క చెల్లెమ్మలు తన కాళ్ళ మీద తాను నిలబడి ఆ అక్క చెల్లెమ్మలు లక్షాధికారులు కావాలి అనంటే అది జరిగేది బ్యాంకులు అక్క చెల్లెమ్మలకు లక్షల్లో రుణాలు ఇచ్చినప్పుడు, ఆ అక్క చెల్లెమ్మలకు ఆ రుణాల మీద వడ్డీ కట్టవలసిన అవసరం రానప్పుడు లేనప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి స్వప్నం నెరవేరుతుంది అని చెప్పి ఆ దివంగత నేత అనేవాడు. ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఇవాళ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పిన మాట మోసమైతే ఆయన చేసిన అన్యాయం ఏమిటో తెలుసా? ఆయన చేసిన అన్యాయం ఏమిటి అనంటే, రైతులు కానీ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ వీళ్ళందరి తరఫున వీళ్లకు సున్నా వడ్డీకే డబ్బులు వచ్చేందుకు గత ప్రభుత్వాలన్నీ కూడా, చంద్రబాబు నాయుడు గారికి ముందున్న ప్రభుత్వాలన్నీ కూడా ఈ అక్క చెల్లెమ్మలకు సంబంధించిన, రైతన్నలకు సంబంధించిన వడ్డీ డబ్బులు ప్రభుత్వం బ్యాంకులకు నేరుగా కట్టేది. ఈ వడ్డీ డబ్బులు ప్రభుత్వం బ్యాంకులకు నేరుగా కట్టేది కాబట్టి బ్యాంకులు వడ్డీ లేకుండా ఈ అక్క చెల్లెమ్మలకు కానీ రైతన్నలకు కానీ వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన చేసిన మోసం ఏమిటి అనంటే, రుణాలు మాఫీ చేయకపోవడం అయితే, ఈయన చేసిన అన్యాయం ఏమిటి అనంటే, ఈయన చేసిన అన్యాయం అక్క చెల్లెమ్మలకు కట్టవలసిన వడ్డీ డబ్బులు ఈయన హయాంలో పూర్తిగా కట్టకుండా పోవడం ఈయన చేసిన అన్యాయం. ఇటువంటి పరిస్థితిలో ఆ అక్క చెల్లెమ్మలకు ఎవరు కూడా, ఏ బ్యాంకు కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి పూర్తిగా తెరమరుగైపోయింది. ఇవాళ ఆ పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మల కోసం చెప్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కోసము చెప్తా ఉన్నాను, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు ఎంతైతే పొదుపు సంఘాల్లో అప్పులుంటాయో ఆ మొత్తం అప్పు ఎన్నికల నాటి వరకు ఎంతైతే అప్పు ఉంటుందో
ఆ మొత్తం అప్పంతా కూడా నాలుగు దఫాలుగా నేరుగా కచలమ్మలకే ఇచ్చేస్తాము అని చెప్తా ఉన్నాను. మొట్టమొదటగా నేరుగా ఆ కచలమ్మలకు సంబంధించిన పొదుపు సంఘాల్లో ఉన్న అప్పంతా కూడా ఎంతైతే ఉంటుందో ఎన్నికల నాటి వరకు నాలుగు దఫాలుగా నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడమే కాకుండా ఆ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా, ఆ అక్క చెల్లెమ్మలు మళ్ళీ లక్షాధికారులు అయ్యే దిశగా అడుగులు వేసేట్టుగా మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మలకు బ్యాంకులను దగ్గర చేస్తాం. ఆ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ వడ్డీ లేకుండా రుణాలు ఇప్పించే కార్యక్రమాలు చేస్తాం. ఆ వడ్డీ లేకుండా రుణాలు బ్యాంకులు ఇచ్చేందుకు ఆ కట్టవలసిన వడ్డీలు బ్యాంకులకు కట్టవలసిన వడ్డీలు మొత్తం అంతా కూడా ఒక్క నుండి ప్రభుత్వమే కడుతుందని చెప్పి కూడా అక్క చెల్లెమ్మలకు తల్లి మరొకసారి చెప్తా ఉన్నా. దీనివల్ల ఆ అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద తాము నిలబడతారు. మళ్ళీ వడ్డీ లేకుండా అక్క చెల్లెమ్మలకు డబ్బులు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు చేసిన అప్పులు ఏదైతే కట్టలేని పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారో ఆ అక్క చెల్లెమ్మలకు ఊరట లభిస్తుంది దీనివల్ల. ఇది కాక ఆ అక్క చెల్లెమ్మలకు మనం చేయబోయే నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే రెండవ మంచి కార్యక్రమం ఏమిటి అనంటే, ఆ రెండవ మంచి కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మల కోసం మనం చేయబోయేది ఏమిటి అనంటే, నాలుగు సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ రోజు ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి అన్న మాట, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఊదలగొట్టిన పరిస్థితి. ఆ పరిస్థితిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆ పేదవాడి ఇళ్లకు సంబంధించి ఈ 4 సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్కటంటే ఒక్క ఇళ్లన్నా కట్టించాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్న ఈ పాలన చూస్తే ఆ రోజు ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన, నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో నాన్నగారి పాలనలో దేశం మొత్తం 48 లక్షల ఇళ్లు కట్టి, దేశం మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే ఆ 5 సంవత్సరాల కాలంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 23 జిల్లాల ఉన్న కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అదే 5 సంవత్సరాలలో దేశం మొత్తం 48 లక్షల ఇళ్లు కట్టి, ఆ దివంగత నేత మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంగా 48 లక్షల ఇళ్లు కట్టి దేశంతో పోటీ పట్టాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో భాగంగా ఇదే రాజోలు నియోజకవర్గంలోనే, ఒక్క నియోజకవర్గంలోనే 20,000 ఇళ్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టించాడు అని చెప్తోంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఆ ప్రతి ఇల్లు లేని నిరుపేదకు చెప్తా ఉన్నాను, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలల కన్నా సువర్ణ యుగం తీసుకొస్తానని చెప్తా ఉన్నాను. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడి కోసం ఒకడుగు ముందుకు వేస్తే జగన్ అదే పేదవాడి కోసం దివంగత నేత కొడుక్గా 2 అడుగులు ముందుకు వేస్తాడని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఆ ప్రతి పేదవాడి కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వడమే కాదు, ఆ ఇల్లు ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తానని చెప్తా ఉన్నా. ఎందుకో తెలుసా? ఆ అక్క చెల్లెమ్మల పేరుతో ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించడం ఎందుకంత అవసరమో తెలుసా? కారణం ఏంటంటే, ఒక్కసారి ఆ ఇల్లు ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తే ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఇల్లు ఒక ఆస్తిగా వస్తుంది. ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఇల్లు ఒక ఆస్తిగా వచ్చినప్పుడు, అది అక్క చెల్లెమ్మలకు ఆస్తిగా ఉన్నప్పుడు, ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడైనా హఠాత్తుగా డబ్బుతో అవసరం పడినప్పుడు, ఏ 30,000 ఏ 40,000 ఏ 50,000 అక్క చెల్లెమ్మలకు డబ్బుతో అవసరం పడినప్పుడు ఆ అక్క చెల్లెమ్మ ఆ ఇంటి పత్రాలను తీసుకుని నేరుగా బ్యాంకు దగ్గరికి వెళ్లి ఆ బ్యాంకులో అక్క చెల్లెమ్మను 30,000 40,000 ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకునేందుకు పావులా ఒట్టికి ఆ డబ్బులు వచ్చేట్టుగా కూడా చేస్తాము అక్క చెల్లెమ్మలకు అని చెప్తా ఉన్నా. ఇది రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే ఆ అక్క చెల్లెమ్మల కోసం నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే 2 కార్యక్రమాలు మీ అందరికీ చెప్పా. నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే 3వ కార్యక్రమం, అక్క చెల్లెమ్మల కోసం మనం చేయబోయే 3వ కార్యక్రమం ఏమిటో ఇంకొకటి కూడా చెప్పాలి అనంటే, ఆ కార్యక్రమం ఈరోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఊదల కొడుతూ మాట్లాడిన మాటలు ఎన్నికలప్పుడు,
చంద్రబాబు నాయుడు గారు ఊదరగొడుతూ మాట్లాడిన మాటలు, పిల్లలు తాగి చెడిపోతున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు రద్దు చేస్తానని అన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మందు తగ్గిస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఊదరగొట్టిన మాటలు, ఒక్కసారి ఈ మాటలు గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ 4 సంవత్సరాల కాలంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల కాలంలో ఏదైనా గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇదే పెద్ద మనిషి 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ మనం చూస్తా ఉన్నది ఏమిటి అంటే, ఈయన గారి హైటెక్ పాలనలో ఫోన్ కొడితే ఎవడు మినరల్ వాటర్ తీసుకొని ఇంటికి రాడు, కానీ ఈయన గారి పాలనలో ఫోన్ కొడితే నేరుగా మందు బాటలు ఇంటికే తీసుకొని వచ్చి ఇవాళ సప్లై చేసే పరిస్థితి లేకపోయింది. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధి బయటే ప్రతి ఇంటి ముందే ఇవాళ మద్యం షాపుతో ఇవాళ ప్రతి అక్క చెల్లెమ్మను ఇబ్బందులు పెట్టే పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నారు. ప్రతి చదువుకున్న పిల్లాడు ఇవాళ మద్యానికి బానిసయ్యే పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ పిల్లలను చనిపోయే పరిస్థితిలోకి దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు పిల్లలను బాగుపడుస్తాను అని చెప్పి చెప్పిన ఇదే పెద్ద మనిషి దగ్గరుండి పిల్లలను చెడగొడతా ఉన్న పరిస్థితిలో ఇవాళ చూస్తా ఉన్నాం. ఇవాళ మీ అందరికీ కూడా నిన్న హామీ ఇస్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం, ఎన్నికలు జరగబోయేది 2018లోనో 2019లోనో ఎన్నికలు జరుగుతాయి, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు 5 సంవత్సరాలకు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఆ ఐదు సంవత్సరాల పాలనలో మళ్ళీ ఎన్నికలకు వచ్చి మిమ్మల్ని ఓటు అడిగేసరికి 2024లోనో ఎప్పుడో మిమ్మల్ని వచ్చి మళ్ళీ ఓటు అడిగేసరికి మీ ముందర నిలబడి నేను ఓటు అడిగేసరికి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను, ఒక్కటంటే ఒక్క మందు షాపు లేకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మందు తాగాలంటే కేవలం 5-స్టార్ హోటళ్లలో మాత్రమే ఉండేట్టుగా చేస్తాను, అక్కడ తాగినోడు ఆరోగ్యం చెడిపోతే నేరుగా అమెరికాకు పోయి వైద్యం చేయించుకోవచ్చు, వేరే వాళ్ళకెవరికి కూడా తాగి చెడిపోయే పరిస్థితి రాకూడదు, ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి రాకూడదు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ఇది నవరత్నాల ద్వారా ఆ అక్క చెల్లెమ్మల కోసం మనం చేయబోయే కార్యక్రమాలు మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. వీటిలో ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా, మీ అందరికీ తెలుసు నేను ఎక్కడ పడుకొని ఉంటాను, పడుకున్న స్థలం నుంచి నేను ఎక్కడికి నడుచుకొని పోతా ఉన్నానో మీ అందరికీ కూడా తెలుసు. ఎవరైనా రావచ్చు, సూచనలు సలహాలు ఇవ్వచ్చు, అర్జీలు ఇవ్వచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, తోడుగా నిలవమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, దీవించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతూ, చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతను చూపించినందుకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.